సో హాయ్ గైస్, నా పేరు అశోక్ అండ్ మీరు చూస్తున్నారు మొబైల్ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ విజిట్ చేస్తుంటే ఇక్కడ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే నేను తీసుకొచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తొందరగా తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు టాపిక్ ఏంటంటే జియో ఫోన్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు జియో ఫీచర్ ఫోన్ అనేది మార్కెట్లోకి వచ్చి చాలా రోజులు అవుతుంది. అయితే ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ డెలివరీస్ అనేవి స్టార్ట్ అయిపోయి చాలామంది అయితే ఆల్రెడీ డెలివరీస్ కూడా తీసుకున్నారు. ఫ్రెండ్స్, అయితే దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది ఇండియా టుడే అనే ప్రముఖ మ్యాగజైన్, దాంతోపాటు ఇంకా చాలా పెద్ద పెద్ద మ్యాగజైన్స్ అనేవి రిలీజ్ చేశాయి. ఫ్రెండ్స్, అదేంటంటే ఇండియా ఈ జియో ఫీచర్ ఫోన్ అనేది ప్రొడక్షన్ అనేది ఆపేస్తున్నారు, అంటే ఇంక తయారు చేయడం ఆపేస్తున్నారు. ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఫీచర్ ఫోన్ అనేది అంతగా సక్సెస్ అవ్వలేదు. ఫస్ట్ వీళ్ళు మనకి ఏవైతే ఫీచర్స్ ఇందులో ఉంటాయని చెప్పారో అవి లైక్ ఫేస్బుక్ టైప్, వాట్సాప్, ఇలా చాలా ఫీచర్స్ అనేవి లేవు. ఫ్రెండ్స్, సో ఇవి జనాల్లోకి అయితే దించారు కానీ అంత క్లిక్ అవ్వలేదు. అది తెలుసుకున్న జియో కంపెనీ ఇప్పటి వరకు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి డెలివరీస్ ఇచ్చిన తర్వాత ఇంకా న్యూ డెలివరీస్ తీసుకోకుండా ఈ ఫీచర్ ఫోన్ని తయారు చేయడం అనేది, ప్రొడక్షన్ అనేది ఆపేస్తున్నారు. ఫ్రెండ్స్, అయితే వీళ్ళ నెక్స్ట్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక లైక్ ఎయిర్టెల్ ఐడియా లాగే ఒక హ్యాండ్రాయిడ్ ఫోన్ అనేది జియో సిమ్తో కలిపి ల్యాంచ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆల్రెడీ లైఫ్ మొబైల్లో ల్యాంచ్ చేసినప్పటికీ ఇది కొద్దిగా బెటర్గా ఉండే విధంగా ల్యాంచ్ చేయాలని అనుకుంటున్నారు. అది కూడా 1000 రూపీస్లో అండ్ 3 మంత్స్, ఇంతకు ముందు మనకి వెల్కమ్ ఆఫర్ ఇచ్చినట్టే 3 మంత్స్ ఫ్రీతో ఒక హ్యాండ్రాయిడ్ మొబైల్ని దించాలనే ఉద్దేశంలో ఉంది అని ఈ మ్యాగజైన్ రాసింది. సో దట్ అందువల్లనే ఈ ఫోన్ అనేది ఇప్పటికీ ప్రొడక్షన్ అనేది స్టాప్ చేశారని కూడా రాశాడు. సో ఇదైతే ఫేక్ న్యూస్ అయితే కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇండియా టుడే అనేది చాలా పెద్ద పత్రిక. సో ఇప్పటి వరకు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటో అని అంటే, నాకు తెలిసినంత వరకు మేబీ ఫోన్ అనేది ఎక్స్చేంజ్ చేస్తాడు. జియో న్యూ ఫోన్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంత డబ్బులు పే చేసి ఆ ఫోన్ ఇచ్చి ఈ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోమని ఆఫర్ అనేది ఇస్తాడని ఇది నా పర్సనల్ అభిప్రాయం. సో మీకేమనిపిస్తుంది, ఇప్పుడు మీరు జియో ఫోన్ కొనుంటే మీకు ఆ ఫోన్తో సాటిస్ఫై అనిపిస్తుందా, లేదంటే ఫోన్ బాగాలేదా, లేదంటే ఇంకా బెటర్గా ఇందులో ఆప్షన్స్ ఉంటే బాగున్నాను అనిపిస్తుందా ఏదన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అశోక్ సైనింగ్ అప్. బాయ్, జై హింద్.